విధంగా నిన్న ఒక పార్టీ మన నుంచి తిరుగుతున్నాడు అన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు మీరు చూసి ఉండాలి మీకంటే టైం ఉండదు కాబట్టి ఏం చెబుతాడు అన్న నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది బీజేపీని కలుపుకుంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి అర్థమైంది కదా ఆయన దేనికి పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అవుతానని పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అదేవిధంగా నవనీత్ కోర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలైంది హీరోయిన్ మనకి పక్కన సుమలాత్ గారు ఓల్డ్ హీరోయిన్ ఆవిడ కూడా ఎంపీ అయింది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు ఈయనేమో సూపర్ స్టారు మెగా పవర్ స్టారు ప్యాకేజ్ ఇస్తారు ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి పదహారు పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను నువ్వు ఆపని చెబుతున్నాడు శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్లాగా దానికి పార్టీ పెడతాం రోడ్లు అమ్మడి తిరగటం ఈ సొల్లు కబుర్లు చేయటం ఇంతమందిని కలుపుకుని వెళ్తాం అంత అవసరమా ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన శాసనసభ్యుడిగా అవటాకి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ